கோவிந்தாய நமஹ. ஹிந்து பௌத்தத்திற்கு ஜெய் ஸ்ரீராம். வந்தே மாதரம். கிருஷ்ணம் வந்தே ஜெகத்குரு. பகவத்கீதா கர்மயோகமு 22வ ஸ்லோகம். நமேவார்த்தாஸ்தி கர்த்தவ்யம் த்ரிஷு லோகேஷு கிஞ்சன ஞானவாப்தம் அவாப்தவ்யம் வர்த்த ஏவ ச கர்மணி. கிருஷ்ண பரமாத்மா அர்ஜுனுடன் చెప్తున్నాడు, ఓ అర్జున, ఈ మూడు లోకముల యందు నాకు కర్తవ్యము అనునది ఏదీ లేదు. అలాగే పొందదగిన వస్తువులలో ఏది కూడా నేను పొందనిది ఏమీ లేదు. అయినను నేను కర్మల ఎందే ప్రవర్తిల్లుదున్నాను. అదండి విషయము. స్వామి హాయిగా వైకుంఠంలో పాల సముద్రంలో ఆదిశేషుడు అలా అలా అలల మీద ఉయ్యాలలా ఊగుతూ ఉంటే హాయిగా పడుకోవచ్చు. లక్ష్మీదేవి పాద సంవాహనం చేస్తుంది. ఎందుకు ప్రతిసారి అవతారం తీసుకొని భూమి మీదకు రావడము? లోక కళ్యాణం వైకుంఠం నుండో లేదా కైలాసం నుండో చేయలేడా? రాక్షస సంహారం చేయాలి, సంకల్ప మాత్రం చేత చేయలేడా? సంకల్ప మాత్రం చేత ఇది సమస్త బ్రహ్మాండాలను సృష్టించి భరించి పోషించి తనలో లయం చేసుకునేవాడు ఒక రాక్షసుని సంహరించడానికి అవతారం తీసుకొని భూమి మీదకు రావాలా? మరి ఎందుకు వస్తున్నాడు పరమాత్ముడు ప్రతి యుగంలోనూ? మనకు ఆదర్శం నేర్పడానికి, మనకు నడవడిగా నేర్పడానికి, మానవులకు విధి నిషేధాలు నేర్పడానికి. రామచంద్రుడు వచ్చి ఒక ఆదర్శ మానవుడి జీవన విధానం అవలంబించాడు గనక ఈనాటికి మనం కూడా రామచంద్రుడిని ఆదర్శంగా తీసుకుంటున్నాము. ఆ స్వామి అడుగు జాడల్లో నడుస్తున్నాం. కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో వచ్చి ఎంతో మంది రాక్షసులను సంహరించాడు. ప్రత్యేకించి గీతను బోధించి మనకు అందించాడు. మనం ఎలా నడవచ్చుకోవాలి అనేది భగవద్గీత చెప్తుంది. ఆ ప్రకారం మనం నడిస్తే, భగవద్గీత బోధించినట్లుగా మనం ఆచరిస్తే మన జీవితాలు బాగుంటాయి. పరమాత్ముడికి కర్మ ఏదీ లేదట, స్వామే చెప్తున్నాడు. అలాగే ఈ వస్తువు పొందాలి అనేది కూడా ఏమీ లేదట. ఇదిగో ఇది పొందాలి కాబట్టి నేను అవతారం తీసుకుని భూమి మీదకి వెళ్తున్నాను అనేది ఏమి లేదు స్వామికి. అంతా స్వామే ఉన్నప్పుడు ఆయనకి ఏ వస్తువు కావాల్సి ఉంటుంది? సర్వం విష్ణుమయం జగత్ అని కదా శాస్త్రం చెబుతుంది. అంతా స్వామి ఆవరించి ఉన్నాడు కదా. ప్రహ్లాదుడి కోసం స్తంభ వైపు చూపిస్తే స్తంభంలో నుండి వచ్చాడా రాడదా నరసింహస్వామి? మరి ప్రత్యేకంగా ఎందుకు జన్మ తీసుకుని ప్రతిసారి భూమి మీదకు వస్తున్నాడు? స్వామి ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు. ధర్మాత్ములు రక్షించడానికి, అధర్మాన్ని అణచడానికి తప్పకుండా పరమాత్ముడు వస్తాడు, కనిపిస్తాడు. ఎంతో మందికి సాక్షాత్కరించాడు, ఎన్నో సందర్భాలలో సాక్షాత్కరించాడు. ఈ నమ్మకం మనకి ఎలా కలుగుతుందండి? స్వామి ప్రతి యుగంలోనూ రాబట్టే కదా. పరమాత్ముడున్నాడు అనే ఒక నమ్మకంతో మనం ధైర్యంగా బ్రతుకుతున్నాం. పరమాత్ముడు చూస్తాడు అనే ఒక భయంతో మనం తప్పు చేయకుండా ధర్మబద్ధంగా న్యాయంగా వ్యవహరించగలుగుతున్నాం నిత్య జీవితంలో. పరమాత్ముడు ఉన్నాడు అనే ఒక నమ్మకంతో మనం ఆ పరమాత్మను పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం, సాధన చేస్తున్నాం. మనకు అవసరం ఉంది స్వామితోటి, స్వామికి మనతో పనే ఉంది. కానీ స్వామి ప్రతిసారి జన్మ తీసుకుని అవతారం దాల్చి ఈ భూమి మీదకి మనలాగే వచ్చి ధర్మబద్ధంగా కర్మలు నిర్వర్తిస్తుంది. మనమందరం కూడా అలా నేర్చుకోవాలనే, మనమందరం కూడా అలా బతకాలనే, మనమందరం కూడా ఆ బాటలో సాగుతూ అలా ఆచరిస్తూ పరమార్థాన్ని సాధించుకోవాలనే. చిన్నపిల్లవాడు నడక తెరిచినప్పుడు తండ్రి వాడు చేపట్టుకొని వాడిలాగి బుడిబుడి అడుగులేస్తాడు. అంటే తండ్రి నిదానంగా నడవగలడు అని అర్థం. బిడ్డ కూడా నడవాలని నిదానంగా నడుస్తున్నాడు, అంతే కదా. పరమాత్మ కూడా మనం నేర్చుకోవాలనే, మనం బాగుపడాలనే, మన ఉద్ధరణ కోసమే. స్వామికి కర్తవ్యం ఏమీ లేకపోయినా, పొందాలి అనే వస్తువులేమీ స్వామికి లేకపోయినా, స్వామి ప్రతి యుగంలోనూ అవతారం ఎత్తి కర్మలు చేసుకుంటూ పోతుంది మన ఉద్ధరణ కోసము, మానవ కళ్యాణం కోసము, లోక కళ్యాణం కోసం. కాబట్టి పరమాత్ముడే, కర్మ అనేది లేనివాడే కర్మలు చేసుకుంటూ పోతున్నాడే, మనం కర్మలు ఎలా విడిచిపెడతాం చెప్పండి? కాబట్టి పరమాత్ముడు ఎలా అయితే తనకు అవసరం లేకపోయినా, తనకి ఇది పొందాలి అనే ప్రతిఫలాపేక్ష లేకపోయినా, ప్రతిసారి అవతారాలెత్తి ఈ భూమి మీదకి వచ్చి ధర్మబద్ధంగా న్యాయోచితంగా కర్తవ్య కర్మలు చేస్తున్నాడు కదా, మనము ఆ బాటలో నడిచి మనం మన కర్తవ్య కర్మలను ధర్మబద్ధంగా, ప్రతిఫలాపేక్ష రహితంగా, ఉత్సాహంతో, ద్వంద్వాలకు అతీతంగా చేసుకుంటూ పోవడం వలన మన జన్మలు ధన్యమవుతాయి, మన జీవితానికి ఒక సార్థకత కలుగుతుంది. నిమిత్త మాత్రులమై ఆసక్తి రహితంగా, ద్వంద్వాలకు అతీతంగా, ధర్మబద్ధమైన కర్తవ్య కర్మ చేయడం వలన చివరికి పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది, మోక్ష ప్రాప్తిని పొందుతాం. అందుకే పరమాత్ముడు కర్మలు లేకపోయినా మనకి ఆదర్శము చూపించడం కోసం, మనకు నేర్పించడం కోసము ప్రతి యుగములో కూడా అవతారాలు తీసుకొని వస్తున్నాడు. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్. జై భారత్. జై హింద్. కృష్ణార్పణ.